పనితీరు సరిగ్గా లేకుండా బయటికి వెళ్ళకుండా ఇంట్లో కూర్చునే వాళ్ళు లేరా? ఎందుకంటే చిన్న ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళట్లేదు. ఆయన వెళ్తున్నారా? పులివెందులు ఆయన ఏమైనా తిరిగారా? మిగతా వాళ్ళందరికీ చెప్తున్నారు ఆయనే తిరగట్లేదు కదా. మిగతా వాళ్ళని కొంతమంది ఏం చెప్పారు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండకపోతుంటే మా పిల్లలు చూస్తున్నారండి, మా తమ్ముడు చూస్తున్నారండి అని చెప్తే ఒప్పుకోలే ఆయన. అదే అదే షార్ట్ కట్స్ గురించి మాట్లాడింది. మరి ఆ షార్ట్ కట్ ఆయనే చేస్తున్నారు కదా. జగన్మోహన్ రెడ్డి తమ్ముడు వెళ్తున్నారు, జగన్మోహన్ రెడ్డి తిరుగుతున్నారు, మరి షార్ట్ కట్స్ అనేది ఆయనకు కూడా వర్తిస్తుందా? కాబట్టి ఆయన ఎగ్జెంప్టెడ్. అదే ఉంటాయి ఇక్కడ కామన్ గా. అంటే ఆయన పదవిలో ఉన్నారు కాబట్టి ఆ ఎగ్జెంప్షన్ ఇవ్వాలేమో. మరి మిగతా వాళ్ళు కూడా పదవే కదా. ఆయన ఎంతముందో క్లారిటీ వాళ్ళ స్థాయిలో వాళ్ళ ఎమ్మెల్యేలు ఆయన ఎంతముందో క్లారిటీ ఇచ్చారు. నేను బట్టలు లొక్కుతున్నాను, నేను చేయాల్సింది చేస్తున్నాను, ఇక మీరు చేయాల్సింది ఉంది మీరు చేయండి అని చాలా క్లియర్ గా చెప్పారు. రాష్ట్రం మొత్తం పార్టీది, ఆయన నియోజకవర్గానికి కూడా మరి అదే కదా. ఆ లెక్క అయితే గనక ఇప్పుడు ఆ లెక్కన అదే బట్టన్ ఇళ్ల దగ్గర కూడా వెళ్తుంది కదా. వీళ్ళు బట్టన్ నొక్కాల్సిన పని లేదు కదా, ఆ డబ్బులు ఎట్టాగా వెళ్తున్నాయి కదా. కానీ ఎందుకు వెళ్తున్నారు నియోజకవర్గంలో ఇంటింటికి వెళ్ళమని ఎందుకు చెప్తున్నారు? లోపాలు సరి చేసుకోమని. అక్కడ ఆయన ఏం చేస్తున్నారు? వాళ్ళ తమ్ముడికి ఇస్తున్నారు, అవినాష్ రెడ్డి తిరుగుతున్నాడు ఈయన తరపున. మరి అది కూడా తప్పేగా లెక్కనైతే షార్ట్ కట్ అంటే. కానీ ఎన్నికలు దగ్గర పడే టైంకి వాళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుందా, ఈయన పీకేసి పంపించే పరిస్థితి వస్తుందా? రెండు ఉంటాయి. ఇప్పుడు తమ నియోజకవర్గంలో వైసీపీ గెలవదని భావించారనుకోండి, లైక్ ఇప్పుడు జనసేన ప్రభావం ఇప్పుడు మళ్ళీ కాస్త పలచబడింది, ప్రజెంట్ సైలెంట్ అయ్యారు కదా, అది రేపు పొద్దున మళ్ళీ పవన్ కళ్యాణ్ కనుక యాత్ర బియ్యం చేసి కొంచెం సీరియస్ అయింది అనుకోండి, సామాజిక వర్గ సమీకరణాలు హైలైట్ అయితే గోదావరి జిల్లాలో కానీ విశాఖ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కానీ అక్కడ కాపులు ఎక్కువగా ఉన్నటువంటి చోట్ల అక్కడ ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే తాను గెలవను అనుకున్నప్పుడు జనసేనకి వెళ్ళొచ్చు, లేదా జనసేన తెలుగుదేశం పట్టి పొత్తు పెట్టుకున్నారనుకోండి అటు తెలుగుదేశం కన్నా వెళ్ళి అక్కడి నుంచి పోటీ చేయొచ్చు. అది ఒక ఆస్పెక్ట్ నడుచుద్ది, ఏది పొత్తుల కాన్సెప్ట్ మీద నడుస్తుంది. ఎందుకంటే అప్పుడు వైసీపీలో ఉన్నా గెలవు అనే ఫీలింగ్ వచ్చినప్పుడు ఏం చేస్తారు, అటు వెళ్తారు. రెండవది ఈయన బయటికి పంపించేయడం వలన, అంటే టికెట్ ఇవ్వను అని చెప్పడం వల్ల వెళ్ళేవాళ్ళు. కొంతమంది ఏంటంటే వాళ్ళ పిల్లలను లేకపోతే వాళ్ళ సోదరులను ఇట్లాగ పంపిస్తున్నారు, తిప్పుతున్నారు, వాళ్లే నిజమైన ఎమ్మెల్యేలాగా ప్రవర్తిస్తున్నారు అక్కడ. దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేయట్లేదు. నువ్వెవరు డిసైడ్ చేయడానికి, నీ వారసుని నేను కదా డిసైడ్ చేయడానికి అంటున్నారు. వీళ్ళు సహజంగా ఇప్పుడేం మాట్లాడరు, అప్పుడేమంటారు, ఆయన మాత్రం రాజశేఖర రెడ్డి వారసుడు అవ్వచ్చా, మా బిడ్డ కాకూడదా అనొచ్చు. రాజశేఖర రెడ్డి వారసుడిగా కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేయలేదు. ఇప్పుడు ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టుకుని పోటీ చేస్తున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఈయన సొంత పార్టీ, రాజశేఖర రెడ్డి పార్టీగా, రాజశేఖర రెడ్డి కొడుకు, అట్లాగే నీ కొడుకు కూడా సొంతగా ఎదిగితే ప్రాబ్లం లేదు కదా కామన్గా. ఇంకోటి ఆ వారసత్వాల్ని అనేటువంటి కాన్సెప్ట్లో స్వయం సిద్ధంగా ఎదగాలన్నది ఇతని యాటిట్యూడ్ అంతే కదా. ఇప్పుడు అదే నడుస్తూ ఉంది ఇక్కడ విషయం. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కొంతమంది ఉంటారు. నాకు తెలిసైతే ఇప్పుడు నేను విన్నదైతే ఇది ఒక కోణమే రాశారు పత్రికలు, 27 మందిది అసలు కానే కాదు. 27 మందిది ఏంటంటే ఈ నెల రోజులలో అటెండెన్స్ 16 రోజులు చేయలేదు అన్నటువంటి, లాస్ట్ మీటింగ్కి ఈ మీటింగ్కి మధ్యలో నెలకు 16 రోజులు తిరగలేదు వీళ్ళు అన్నటువంటిది నేను సమాచారం ఎప్పటికప్పుడు నా దగ్గర ఉంటుంది అని తెలియజేయడం కోసం ఇన్ఫామ్ చేసింది. 100 కొండ మార్కులు వచ్చిన వాళ్ళు ఇంకో 25 మంది ఉన్నారు.